సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. రాజమౌళి గ్రామానికి చెక్ డ్యామ్ నిర్మాణానికి మరియు పద్మశాలి సంఘ భవనానికి నిర్మాణానికి విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, మన ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు తగల్గల్ సర్పంచ్ జయపాల్ గారికి, సోమన్పల్లి సర్పంచ్ అంజన గారికి, మరియు మన ఎంపీటీసి రాజు జమునారాజు గారికి, మన గ్రామస్తులకు ముఖ్యంగా ఈరోజు మనం భూమి పూజ చేసుకున్న సందర్భంగా మన గ్రామం నీటి పారుదలలో చాలా వెనుకబడ్డ గ్రామం. ఎందుకంటే మనకు పక్కనే సదాజల వాగు, వాగు ఎప్పుడు వాడుతుంది కానీ మనకు నీళ్ళు అవి అందాయి. ఎందుకంటే మన శివారంతా పైకి ఉంటుంది, వాగు ఏమో కిందికి ఉంటుంది. దాంతో మన బావులలో నీళ్ళు కూడా మొత్తం గుంజుకపోయి మనకు నీళ్లు పారకం అందకపోతుండే. ఎందుకంటే మన వాగుకు ఒక 200 మూటలు ఉంటాయి కాబట్టి ఆ వాగు ఎంత లోతు బావులు తోడుకున్నా కానీ ఆ వాగే గుంజుతుంది. కాబట్టి మనకు ఒక్కొక్క బావులు ఎట్లా అంటే ఎడారిలా ఉంటుండే, 10-15 గదాలకు తక్కువ లేని బావులు మన ఊళ్ళో ఉంటే. ఈరోజు మనం ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళతోని కేసీఆర్ గారికి మన గ్రామం తరఫున, అట్లాగే ఇక మన ఎమ్మెల్యే గారికి అయితే నేను చెప్పని రోజు లేదు. దానికి తగ్గట్టు వారు మనకు ఈ సంవత్సరం మన పొలాలు దాదాపు ఏ సంఖ్య కాకపోతుండే, అయినా సగం ఎండిపోతుండే. అటువంటి పరిస్థితులలో ఈరోజు పూర్తి పార్కం ఒక గుంట ఎండిపోకుండా మొత్తం పొలాలయ్యాయి. దానికి మనం సంజయ్ సార్ గారికి రుణపడే ఉండాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూడలేదు మనం. మన గుంట్లో కూడా ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం చెక్ డ్యామ్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే కింది వాగు నుండి
మనకు రెండు గుంటలు ఉన్నాయి, ఒకటి పెద్ద గుంట ఒకటి మైసమ్మ గుంట. దానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ఎక్కువ ఖర్చు కాదు, ఒక నియర్లీ ఒక 50 లక్షలు అయితే మనకు అది కంప్లీట్ అవుతుంది. దానికి దాని ఉద్దేశంతోనే మనం ఈ చెక్ డ్యామ్ మంజూరు చేసుకోవడం జరిగింది. 188 లక్షలతో మనం ఈ చెక్ డ్యామ్ చేసుకున్నాం. దానికి సార్తో ఎన్నిసార్లు అంటే ఇక చెప్తే నీవు చేస్తా అన్నారు, దాని మాటకు తగ్గట్టు మనం చేసినందుకు వారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే మన మాజీ ఎంపీ కవితక్క గారు మన గ్రామానికి వచ్చిన సందర్భంగా ఒక కాలేజు కల్లెడ రోడ్డు 20 ఇండ్లు మనకు మంజూరు చేసిర్రు. దాని వెంబడి అంటే మా మేడంకు చెప్పగానే సారు వెంబడి పడి మనకు వెంబడి నుండి చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా మనకు బాగలేని పనులు ఏది లేదు, గ్రామానికి కల్లెడ రోడ్ అయిపోయింది, చెక్ డ్యామ్ అయింది, ఒక్కటి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఇక అసలు మన ఊరికి సమస్యలు అనేవి ఉన్నాయి. అన్ని చుట్టుపక్కల రోడ్లు అయినాయి, వెంగళాపూర్ లక్ష్మీపూర్ కల్లెడ కూడా అయింది. కాబట్టి ఒక మన చిన్న సమస్యలు గ్రామంలో ఒక 2-3 వాడలకు సీసీ రోడ్లు అయితే మన గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో వస్తుందని నేను అనుకుంటూ మన సారుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ సోదరికి నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణం కోసం మనకు నిధులు కేటాయించినందుకు మన గౌరవ శాసనసభ్యుల గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు గుట్రాజపల్లె గ్రామంలో 2 కోట్లతోటి నిర్మించబోయే చెక్ డ్యామ్కు భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా పద్మశాలి సంఘ భవన భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సర్పంచ్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, బాలముకుందం గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మండల అధ్యక్షులు తమ్ముడు పులాస రాజాని అందరూ పిలుచుకునే పాలెపు రాజేంద్ర ప్రసాద్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న దామోదరన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మన గ్రామ వార్డు మెంబర్లకు, గ్రామస్తులకు, రైతన్నలకు, అదేవిధంగా ఈ గారికి, వారి డిపార్ట్మెంట్ చెందిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులకు, మిగతా పోలీస్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున పాత్రిక మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా గుట్రాజపల్లె గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 కోట్లతోటి చెక్డ్యామ్, 6 కోట్లతోటి రేపటి నుండి రోడ్ రాబోతున్నారు, అది కూడా టెండర్ అయిపోతుంది, ఇక శాంక్షన్ వచ్చేసింది. ఎప్పటి నుంచో అంటుండ్రి కల్లెడకి వెళ్ళి మాకు కావాలంటే లక్ష్మీపూర్కి వెళ్తుంది, జాబితాపురం గొల్లపల్లి రోడ్కి వెళ్తుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలా రోజుల నుంచి ఎంతమందికి ఉన్న కళ నీడకళ సతీష్ జాబితాపురం సర్పంచ్ నీడకళ. మరి అట్లాంటి కళ నెరవేరబోతున్నది, అతి త్వరలోనే వచ్చి దానికి కూడా 6 కోట్లతోటి ఆ రోడ్డు బ్రిడ్జ్ కూడా ఈ నెలల్లో శంకుస్థాపన చేసుకుందామని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తాం. చాలామంది 1-2 సార్లు వచ్చినప్పుడు మొదటిసారైనా 2వసారైనా కానీ ఇక్కడ నాకే మెజారిటీ గెలిపించారు, కానీ మేము వీడ మాట్లాడుతుంటే గడికి వెళ్ళి మాట్లాడుతూ కోల్పోయారనుకుంటాం. మరి 30 ఏళ్ళకి వెళ్ళి ఇక ఇప్పుడు లెక్క వేసుకుంటే వెళ్తారు కథ ఏంటనేది. అదంతా తక్కలపల్లి నడిలో బ్రిడ్జ్ ఇలా మీరు చూస్తూ వెళ్తుంది, అక్కడ చెక్ డ్యామ్ పడితే బ్రహ్మాండంగా నీళ్ళు వెనుక అంతే, 2 ఊర్లో ఇటు ముదిరాజులు అటు గంగపుత్రులు చేపలు పట్టుకున్నాను పట్టుకున్నారు, భూమిలో నీళ్ళు పెండే మా తక్కల సర్పంచ్ సాబు ఇక్కడే ఉన్నాడు, అదేవిధంగా అనంతరం ఉప సర్పంచ్ సాబు ఉన్నాడు, వాళ్ళు అడుగుతూ వెళ్తుంది ఏం జరిగిందని. మరి అట్లనే ఇక్కడ కూడా 2 కోట్ల రూపాయలతో ఏదైతే చెక్ డ్యామ్ పడుతున్నామో, ఆ వర్షాలు మంచిగా పడ్డప్పుడు నీళ్ళు వెనుకలు కానీ భూగర్భ జలాల బాయిలర్లకు నీళ్ళు పోయి రేపటి నాడు తమ్ముడు లిఫ్ట్ అంటుండే కానీ లిఫ్ట్ క్లారిటీ అనుకున్నంత ఈజీ కాదు, మనం బోరు మోటార్ పెట్టుకుంటే ఉచిత కరెక్టే కాబట్టి ఎంత దూరమైన పైప్ లైన్లు వేసుకొని మనం పరిచుకునేంత అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెనాల్ నీళ్ళు కూడా మునుపటి కంటే ఎక్కువ తీసుకొచ్చినాం, చెరువు అలుగు వారేటట్టు మత్తడు దుంగేటట్టు చేసినాం,
ఇప్పుడే తమ్ముడు పాలముకుంటే చెప్పిండు ఇయ్యాలంటే కూడా చెర్ల నీళ్ళు ఉన్నాయి. మన ఎరుకలకు ఈ టైంలో చెర్ల నీళ్ళు ఉండేలా పాలముకుందాం. ఈ టైంలో కుట్రాజపల్లి కాడ గోదా కొట్టుకుండేలా చెరువు మంచుకుంటేనే ఊరు మంచుకుంటారు. కేసీఆర్ సార్ అన్ని చెరువులు కూడా కొద్దిగా మంచిగా చేయించారు. అలా మనం మట్టి తీసుకున్నాం, తుమ్ మంచి వేసుకున్నాం, మత్తడు మంచి వేసుకున్నాం. మరి నియోజకవర్గాలు ఆఖరు ఊరింది నాకు. మరి ఇక్కడ నీళ్ళ బాధ ఉండే ఆ బాధను కూడా మనం ఇదివరకే తీసుకున్నాం. ఇప్పుడు చెక్ డ్యామ్ తోటి ఇంకా కూడా లాభం అవుతుంది. బాలముకుందాం బాగా తిప్పలు పడుతుండే అనంతారం కాడికెళ్ళి కొద్దిగా మలుపుకు రావాలని అక్కడ రకరకాల కారణాలు మాదే ఆఖరుకున్నదని వాళ్ళు ఈ తర్వాత మనం ఈ గంగాపూర్ పోయే దాంతో నింపుకోవడం జరిగింది. దాంతో ఇవాళ మన గోదా గొడ్డు ఎవరైనా ఇక్కడ గంగాపుత్రులు ఎక్కడ ఉన్నా కానీ ఊరోళ్ళు ఉన్నా కానీ ఇంత చేపలు వేసుకునే అవకాశం ఊరికి ఆదాయం ప్రజలకు ఆదాయం గొర్రెలు మేపుకునే వాళ్ళకు నీళ్లు బర్రెలు ఉన్న వాళ్ళకు ఇవన్నీ కూడా వస్తాయి. మరి తప్పకుండా ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలలో మనం ముందుంటాం. ఇన్ని కోట్ల రూపాయలు ఏనాడు కూడా రాలేదు. ఇన్ని వచ్చినా కానీ కొంత మనసుకు అసంతృప్తి ఉన్నది. ఏంటంటే ఈ కరోనా చేయబట్టి అనుకున్నంత కూడా చేయలేకపోతాం. ఈ కరువులో ఎమ్మెల్యేనట్టేనా నేను? ఇది ప్రపంచమంతా ఇది ఒకటి మన దగ్గరే కాదు, ఢిల్లీలో కూడా ఆక్సిజన్ లేక కింద మీద పడుతున్నారు. ఇవాళ పెన్షన్ల విషయాలకు వస్తే ఇంకా ఇచ్చేది ఉన్నాయి కొద్దిగా, కానీ ఇప్పటికి కూడా దేశంలో ఎక్కడ ఇవ్వాలని పెన్షన్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఎవ్వరైనా ముందడికి రాని మనం తప్పకుండా చెప్పగలిగే ధైర్యంగా చెప్తాం. ఎక్కడ కూడా 700 రూపాయల కంటే ఎక్కువ పింఛన్లు లేవు, మనం 2000 రూపాయలు ఇస్తున్నాం. అసలు బీడీల పింఛన్ అంటే ఎందుకు కూడా తెలియదు వేరే రాష్ట్రాల్లో. పక్క మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి తంబాకు తెస్తారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి కావచ్చు. అక్కడ ఒక జాతీయ పార్టీ ఉన్నది, ఇక్కడ ఒక జాతీయ పార్టీ ఉన్నది. అంటే ఇన్ని రకాల కార్యక్రమాలు చేసినాం, చాలా గొప్పగా ఎన్నో మొదట వేసుకున్నాం. కాబట్టి ఓటండి ఇంకా కాలేదు. అంటే ఉదాహరణకు చెప్తా, ఎవరన్నా నా కొడుకు 90 మార్కులు రావాలి, 80 మార్కులు రావాలనుకుంటాడు, అట్లే మన ముఖ్యమంత్రి బాగా ముందర తీసుకుపోతాడు. 70 మార్కులు వస్తే సరే 70 వచ్చినాయంటే ఇక చూస్తాడు, కానీ వాస్తవానికి 35 మార్కులకు పాస్ మార్క్, 40 మార్కులకు పాస్ అవుతాం. కానీ మనం బాగా ఎక్కువ చేసే టార్గెట్ పెట్టుకొని వేరే రాష్ట్రాల కంటే ఎంతో గొప్ప చేసుకుంటున్నాం. ఆ విషయాలు ఎలాంటి అనుమానం లేదు. కానీ కొన్ని మనం అనుకునేవి జరగలేదు, నాకు కూడా తెలుసు. ఇంకా కొన్ని పింఛన్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, ఇంకా కొన్ని గోర్లు రావాలి, అవి ఉన్నాయి. కానీ ఇట్లా కరెంట్ ఎక్కడ నిత్తురా రైతులకు? ఇట్లా రైతులకు పెట్టుబడి ఎవరు నిత్తురు? ఎకరానికి 10,000 ఒక రైతు చచ్చిపోతే 5 లక్షలు ఎక్కడ నిత్తున్నారా? ఇట్లా బీడి కార్మికులకు ఇస్తుండ్రా, మన నాయనమ్మలకు అవ్వలకు 2,000 ఇచ్చేది ఎక్కడ నిత్తున్నరా? కుంటోళ్ళు గుంటోళ్ళు ఉంటే 3,000 ఎక్కడ నిత్తున్నరా? బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఎక్కడ నిత్తున్నారా? ఇవాళ ఇన్ని చెక్ డ్యాంలు ఎక్కడన్నా కట్టిందా? పోయిన 60 ఏళ్లలోకి ఇన్ని చెరువుల వలన తప్పిందా? ఇవన్నీ కూడా మనం కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. గురుకుల పాఠశాలలు వీద బడుగు బలైన వర్గాల కోసం చాలా చేసాం, ఈడ కూడా మనం కడదామని మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా ఆర్థిక పరిస్థితి ఇంకబడి కొంత ఆగినాయి. చదువులే ఆగిపోయినాయి మనం చూస్తున్నాం. ఆంధ్రాలో పరీక్షలు పెడతామంటే లొల్లి లొల్లి అయిపోయింది, ఉన్న పరీక్షలు ఆపేశాం. అంటే ఫారం బతుకుంటే చాలనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉంటే కూడా చాలా దూరం దూరం అంటున్నారు, టేబుల్ మీద కూడా కూర్చుంటలేవు. కారణం ఏంది? ఫస్ట్ ఈ సంవత్సరం బతికి బయట పడాలి, ఘోరమైన పరిస్థితి ఉన్నది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మాస్క్ దియ్యద్దు, ఏడబెడతాడు కూర్చొని జర ముచ్చట్లు పెట్టద్దు. అంటే ఎవరితో కలిసి ఉండకపోతే మనకు పిసలవుతుంది ఆయన. కానీ ఒక 2 గజాల దూరం ఉండి ఛాయ తాగిన కలిసి టిఫిన్ నిన్నా జర దూరం దూరం ఉండాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదేదో వ్యంగ్యంగా మాట్లాడడం కాదు. నిన్న మొన్న ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ ఒక ప్రముఖ దినపత్రికలు రాసింది, ఈ ఆడది పిల్లల కోసం కూడా జర ప్లాన్ చేయండి న్యాయమని చెప్పి రాసింది. అంటే అంత హారిబుల్ సిచ్యువేషన్, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి యువకులు కానీ పెద్దలు కానీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి,
మా బీరయ్య ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు, సారు టీవీలో బాగా వాడుతున్నావు పేపర్లా జాగ్రత్త అంటాడు బీరయ్య. నిజం ఎన్నిసార్లు వేసాడు అడుగుని, ఆయనదే ఫోను పాపం బిల్లు ఆయనదే. ఏం లేకుండా 20 సార్లు వేసాడు ఈ ఏడాది. అంటే అందరు కూడా అదే విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరు కోరుతూ మరొకసారి గుట్టరాజపల్లె గ్రామస్తులకు ఈ చెక్ డ్యామ్ నిర్మించబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు, అదేవిధంగా పద్మశాలి సంఘ పెద్దలకు సభ్యులకు కూడా శుభాకాంక్షలు. అతి త్వరలోనే 6 కోట్లతోటి రోడ్డు కమ్ బ్రిడ్జ్ కూడా చేయిస్తామని చెప్పి కూడా ఈ గ్రామస్తులందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.